అమ్మా, నాకీ పెళ్ళి వద్దు, నా మాట వినమ్మా, నేను మోసగింపబడ్డాను, దీనంగా అరిచింది రాజీ. పెళ్ళి వద్దు, ప్రేమ కావాలా? ఇదేం సానికొంప అనుకున్నావా? నా మాట విని ఆ కుర్రాడిని ఏమనకండి. పెళ్ళికి ఒప్పించి నలుగురు నాలుగు రకాలుగా అనకముందే మూడు ముళ్ళు వేయించాలి. గతిలేనివాడైనా తన పెళ్ళానికి రెండు పూటలా ఇంత అన్నం పెట్టకపోడు. బుద్ధి భూములు ఏలుదామంటే రాత వాకిలి ఊడ్చమన్నదట. దాని రాతకేం చేద్దాం? పోని, చదువన్నా లేదు కదే. అది పియూసీ అయితే వాడు మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. పియూసీ అయ్యి అదేం ఉద్ధరించిందిలేండి, ప్రపంచ జ్ఞానం లేని చదువెందుకు? అంతగా అయితే పట్టణంలో ఉన్న ఓ ఇల్లు దీని పేరు రాయండి. అబ్బాయి తెలివి తక్కువ వాడు, కురూపీ మాత్రం కాదు, అందుకు సంతోషించాలి అన్నది. స్త్రీగా ఆమె బాధ ఆమెకున్నది. నలుగురు తనను తన పెంపకాన్ని వేలెత్తి చూపొద్దని ఆమె కోరిక. అటు రాజశ్రీ బాధ రాజశ్రీది. వైవాహిక జీవితం గురించి వికసించిన హృదయంలో ఎన్నో కోరికలు నింపుకుంది. అన్యాయంగా తన శరీరంపై అత్యాచారం జరిగితే దానికి తను బాధ్యురాలు కాదు. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. శరీరము మనసు రెండు పచ్చిపుండుగా తయారయ్యాయి. హనీమూన్కు ఫారెన్ వెళ్లాలని, తన స్వంత వాడుకకు ఇంపాలా కారు కొనాలని, తన భర్త ఎప్పుడూ ఫుల్ సూట్లో దొరబాబులా ఉండాలని ఊహించేది. తనకు పెద్ద ఇల్లు, డ్రెస్సింగ్ రూమ్, బెడ్రూమ్, తన డ్రాయింగ్ రూమ్ ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంది. భర్త ఎప్పుడూ విమానాలలో తిరిగేవాడు కావాలని ఆశించింది. రామ్కు గుడిలాంటి గుడిసె ఉంది, కనీసం సైకిల్ కూడా లేదు. ఆమె అసహాయంగా ఏడుస్తూ మంచంలో ఉండిపోయింది. రెండు రోజులు గడిచిపోయాయి. ఇంట్లో అందరూ రాజశ్రీని ఓ దోషిలా చూసి మాట్లాడటం లేదు. ఆమెకు అది చాలా బాధగా ఉంది. అప్రయత్నంగా తండ్రి తల్లి మాట్లాడుకునే మాటలు విన్నది. కమలా, ఆ పొగరుబోత అబ్బాయి వద్దకు నే వెళ్ళను. ఎవరిని పంపాలంటావు? ఎవరిని పంపినా లేనిపోని కథలు అల్లుతారు, మనమే వెళ్ళాలి అన్నది కమలమ్మ దృఢంగా. నేను వెళ్ళి నా కూతుర్ని చేసుకోమని అడగలేను కమలా అన్నాడు అభిమానంగా. ఆడపిల్లను కనటమే ఓ శాపం, తప్పుతుందా? నేనే వెళ్తాను, పెళ్ళికి ఒప్పిస్తాను. అతనేమన్నా ఇతరులు వెళ్తే భరించరు. నేను అతని కాళ్ళు పట్టుకునైనా సరే ఈ ఇంటి పరువు కాపాడమంటాను. మరేం దిగులు పడద్దు, ఎంత తొందరలో అయితే అంత తొందరలో పెళ్లి జరిగి తీరాలి. ఈ విషయాలు అబ్బాయిలకు కూడా తెలపద్దు. రాజశ్రీ హృదయం కుతకుత ఉడకసాగింది. కూతురు ఎందుకు తోటలోకి వచ్చిందో అర్థమైంది కమలమ్మకు. కాలం కాకపోయినా రకరకాల పువ్వులు విచ్చుకొని అందాన్ని విరజిమ్ముతున్నాయి. పూదోట మధ్యగా ఉన్న చిన్న ఇంటి చుట్టూ పరిమళాలు వెదజల్లే నైట్ క్వీన్, సంపంగి, జాజులు, విరజాజులు ఉన్నాయి. ప్రదేశం ప్రశాంతం కలగచేస్తూ హాయిని కొలుపుతోంది. ముసలి నౌకరు ఎదురుగా వచ్చాడు. మీరా అమ్మా, ఇంత ప్రొద్దుటే వచ్చారే అంటూ ఇంట్లోకి దారి చూపాడు. మీ బాబుగారు ఎక్కడా? ఈతకని వెళ్ళారు, మరో 10 నిమిషాల్లో రావచ్చు, కూర్చోండమ్మా. వరండా దాటి ముందు గదిలో అడుగుపెట్టింది. మెత్తని కుర్చీలు 4 ఉన్నాయి, మధ్య చిన్న ముక్కాలి పీట, దానిపై ప్లాస్టిక్ క్లాత్. పెద్ద పూలకుండీలో అప్పుడే కోసిన పూలగుత్తులున్నాయి. ఒకవైపు షెల్ఫ్ నిండా పుస్తకాలు, రెండో వైపు షెల్ఫ్లో నిర్మల్ బొమ్మలు, దానిపై ట్రాన్సిస్టర్ ఉన్నాయి. నెమ్మదిగా లేచి ఇంకో గదిలోకి తొంగి చూసింది. చిన్న పడక గది, శుభ్రంగా ఉంది. మంచంపై 2-3 మ్యాగజైన్లు పడి ఉన్నాయి. అటునుంచి వంటగది వైపు చూసింది. ముసలి నౌకరు మరొక స్త్రీ పనులు చేస్తున్నారు. అవి కాక ఇంకో గది ఉంది, దానిలో వాల్చిన మంచం మాత్రము ఉంది. పని మనిషి కాఫీ తెచ్చి, తీసుకోండి అమ్మగారు అంది. తను బియ్యం కోసం వచ్చింది, మొహమాట పడటం బాగుండదు. కాఫీ తీసుకుంది. పైజమా తొడుక్కుని భుజాల మీద తుండు వేసుకుని ఒక చేత్తో సబ్బు డబ్బా పట్టుకుని సన్నగా రాగం తీస్తూ వచ్చాడు అతను. గుమ్మంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. తనను అదను దొరికితే అంతం చేయాలని చూసే గోపాలరాజు గారి భార్య రావటమా, కలకాదు కదా. అతనిలోని సంస్కారం మేల్కొన్నది. వెంటనే నెమ్మదిగా నమస్కరించాడు. ఆమె లేవబోయింది. కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. గదిలోకి వెళ్ళి లాల్చి వేసుకుని వచ్చాడు. కమలమ్మ ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండానే తనొచ్చిన పని చెప్పేసింది. రాంబాబు, ఈ నెలలోనే నీకు రాజీకి పెళ్లి చేయాలని నిశ్చయించాం.
ఆ మాటే చెప్పాలని వచ్చాను అంది. ఏంటి మీరంటుంది? ఆశ్చర్యంగా చూశాడు. అంతలా ఆశ్చర్యపోవద్దు. నీకు కోపం ఉంటే తండ్రి మీద తీర్చుకో. దాని జీవితం నవ్వుల పాలు చేయొద్దు. నాకు ఒక్కగానొక్క పిల్ల. ఆమె కంఠంలో ఆజ్ఞ అర్థింపు ఉన్నాయి. నన్ను నాకు ఎవరిపైన కోపం లేదు. అదంతా ఎలా చెప్పాలో తెలియటం లేదు. నాకేం చెప్పక్కర్లేదు. నన్ను చూడు. అమ్మగా నా అర్థింపును అంగీకరించలేవా? మీరేదో మాట్లాడుతున్నారు. మీరు అర్థించవలసిన పనేముంది? పొరపాటు నా వల్ల జరిగింది. కానీ రాజశ్రీని నా వంటి బీదవాడింటికి పంపగలరా మీరు? అన్నాడు. పరిస్థితులు విషమించాక ఏమైనా చేయొచ్చు. అడుగు బాబు, ఎంత కట్నం కావాలో? అది సుఖపడటమే మాకు కావాలి. నీకు ఒక అక్క ఉంది కదూ, ఆమెతో ఆలోచించాలా? ఎవ్వరితో ఆలోచించాల్సిన పని లేదండి, అన్నాడు మృదువుగా. కట్నం విషయం చెప్పనే లేదు? అక్కర్లేదండి. మేడలు మిద్దలు లేవు, కానీ నివసించటానికి ఇల్లుంది. బ్యాంకులో డబ్బు లేకపోవచ్చు, కానీ భార్యను పోషించుకునే సంపాదన ఉంది, అన్నాడు. అయితే మీ వాళ్లకు కబురు చేయించు, పెళ్లి ముహూర్తం పెట్టించాలి, అంది. ఆమె వెళ్ళాక అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు. అక్కగారికి మేనమామకు చెరొక ఉత్తరం రాసి పడేశాడు. రాంబాబు తండ్రి లింగరాజు కూడా భూస్వామే. అతని రోజులలో గోపాలరాజు ఒక మూలన పడి ఉండేవాడు. లింగరాజు మొదటి భార్య కూతురు శ్యామల. ఆమె తల్లి మరణించగానే బీద ఇంట్లో నుండి రామ్ తల్లిని తెచ్చి వివాహం చేసుకున్నాడు. బావమరుదులకు చేయవలసినంత సహాయం చేసి పైకి తెచ్చాడు. నడి వయసులో పుట్టిన రామ్ అంటే ఎంతో ప్రేమతో పెంచాడు. కానీ రామ్ దురదృష్టవంతుడు. పసితనం నందే తండ్రిని కోల్పోయాడు. పెరుగుతూ ఉండగా తల్లిని కోల్పోయి మేనమామల పంచన చేరాడు. పెద్దమామ తన స్వార్థం కోసం దగ్గరకు తీసుకుని చదువు చెప్పించాడు. రామ్కున్న భూములపై కూడా డబ్బు వచ్చేది. అతనికి కొంచెం చెముడు. రోగిష్టి కూతురుంది. మేనల్లుడికి కట్టబెట్టి చేతులు దులుపుకోవాలని చూశాడు. అతని భావం చూచాయిగా గమనించిన రామ్ మెట్రికులేషన్తో చదువు పూర్తి చేసి ఊరికి వచ్చాడు. అతని చదువు ఆగిపోకూడదని మేనమామ ఎంతో ప్రయత్నించాడు. ఆత్మాభిమానం కల రామ్ వినలేదు. పొలాలు కౌలుదారుల దగ్గర నుండి తీసుకోవడం పెద్ద గండమైంది. ఆ సమస్య తీరి వ్యవసాయం మొదలు పెట్టగానే శ్యామల నా వాట ఉంది పంచమని కూర్చుంది. ఆమె భర్త హోదాను చూసిన గోపాలరాజు సగం వాట శ్యామలకి వస్తుందని వాదించి ఒప్పించాడు. అసహాయుడైన రామ్ అంగీకరించాడు. శ్యామల తన వాటా పొలాలను అమ్ముకుని వెళ్ళిపోయింది. తన వ్యవసాయానికి పెట్టుబడి పెట్టే నాదుడు కనిపించలేదు. కొంత పొలం అమ్మవలసి వచ్చింది. అతనికి తోటలందు ఆసక్తి ఎక్కువ. దానికి కొంత ఖర్చు పెట్టాడు. న్యాయంగా మాట్లాడతాడు. అది కామందులకు చేదుగా కనిపిస్తుంది. హరిజనుల విషయంలో గోపాలరాజుకు రాముకు ముఖాముఖి ఘర్షణ జరిగింది. గోపాలరాజు విరోధం పెట్టుకున్నాడు. రామ్ మరిచిపోయాడు. అతని పొగరుమోత్తనం అస్సలు నచ్చదు. అనుకోని పరిస్థితుల్లో అతని అల్లుడవుతున్నాడు. రామ్ అనుకున్నాడు, విధి మనిషిని కీలుబొమ్మను చేసి ఆడిస్తుంది. వివాహం వద్దని గోపాలరాజును ఉడికించాలనుకున్నాడు. వెంటనే అందమైన పెద్ద కళ్ళు అహంకారంతో ప్రత్యక్షమయ్యాయి. అవి తన స్వంతం అవుతాయనుకునేసరికి చాలా గర్వం వచ్చింది. నువ్వో ఇంటివాడవు అవుతున్నందుకు సంతోషం, అని క్లుప్తంగా ఉత్తరం రాసింది శ్యామల. మేనమామ స్వయంగా దిగాడు. ఏమిట్రా ఇది, మేమంతా చనిపోయామా? ఒక్క మాట ముందుగా కనుక్కోరు? ముహూర్తం పెట్టుకునేంత పెద్ద మనిషివయ్యావా? హుంకరించాడు. నేనేం అనుకోలేదు మామయ్య. మీరు పెద్దవారు, వివరాలు నోటుతో చెప్పలేను. పొరపాటును క్షమించండి, వినయంగా పలికాడు. పెంచి పెద్ద చేశానని అభిమానం కూడా లేకపోయిందట్రా? ఆ అభిమానం ఉండబట్టే తెలియచేశాను మామయ్య, అన్నాడు అసహనంగా. అయితే సబిత విషయం ఏం చేశావు? దాని గురించి ఆలోచించలేదా? సబితకు తండ్రివి నీ ఉన్నావు, అన్నలున్నారు, ఆలోచిస్తారు. నా విషయాలే నేను చూసుకోలేని నేను ఇతరుల విషయాలేం ఆలోచిస్తాను? ఎంత నటన నేర్చావురా. చిన్నప్పటి నుండి అది నీ పెళ్ళంగా పెరిగిందని తెలీదా? మీ అమ్మ దాన్ని ఎంత ఇష్టపడేదో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో.
మీరు అనుకునే వాటన్నిటికీ నేను బాధ్యుడిని కాను. అమ్మ తన పుట్టింటి వారిని అందరినీ ఇష్టపడేది. అంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని ఎక్కడుంది? సబితంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పరాదు అన్నాడు అరుస్తూ. అది నా స్వంత విషయం, నా ఇష్టాయిష్టాలు అందరికీ చెప్పాలని లేదు. సబితకు నాకంటే మంచి భర్తను తేగలరు అన్నాడు లేస్తూ. నువ్వు డబ్బు మీద ఆశతో ఆ గోపాలరాజు అమ్మాయిని చేసుకుంటున్నావు కదూ, అయితే నేను ఇస్తానురా. అడుగు, ఎంత కావాలి? 10,000 కట్నం చాలా? ఇంకా కావాలా? రామ్ నవ్వాడు. మీరు నన్ను అంతే అర్థం చేసుకుంటే క్షంతవ్యుడను. మీ డబ్బు ఆశ ఇంకెవరికైనా చూపండి. ఛీ, విశ్వాసహీనుడా, నేను ఎంత చేశానురా నీకు? ఆ సంగతి గుర్తులేదు? మామయ్య, మాటలు జాగ్రత్తగా రాణిస్తే అందరికీ మంచిది. మీ డబ్బు, మీ హోదా అన్నీ మా నాన్నగారు పెట్టిన భిక్షే. నన్ను పోషించడానికి నువ్వు ఒక కాని కూడా ఖర్చు చేయలేదు. అండగా మాత్రం నిలిచావు, దానికి నేను కృతజ్ఞుడను. అతను గట్టిగానే జవాబు చెప్పాడు. నానా మాటలు అని వెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు. ఆస్తి పంపకన్నాడే అక్క అనుబంధం తెగిపోయింది. పెళ్లితో మామతో విరోధం తెచ్చుకున్నాడు. అయినా అతను అధైర్యపడలేదు. మంచితనం, మానవత్వం యందు విశ్వాసముంచాడు. పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి. అహ్మదాబాదులో పనిచేసే గోపాలరాజు పెద్ద కొడుకు నరహరి భార్యతో వచ్చాడు. బాంబేలో చదువుతున్న రెండో కొడుకు, సెలవులలో యాత్రులకు బయలుదేరిన మూడో కొడుకు ఇల్లు చేరారు. అందరి ముందు ఆశ్చర్యంగా నిలిచిన విషయం రాజశ్రీ వివాహం. 4 రోజుల క్రితం బల్లగుద్ది 4 సంవత్సరాల వరకు పెళ్లి చేయనని వాదించాడు తండ్రి. అది అందరికీ గుర్తుంది. పెళ్లి చేసినా దిక్కు దివాణం, చదువు ఉద్యోగం లేనివాడికిచ్చి చేయటం ఇంకా ఆశ్చర్యకరమైంది. ఆ మాటే నరహరి అడిగాడు. గోపాలరాజు నిరుత్తరుడయ్యాడు. కమలమ్మ జవాబు త్వరగా చెప్పింది. ఏదో, మీ నాన్న అలానేవారు. ఆడపిల్లను ఇంటిలో ఉంచుకోవటం ఏం బాగుంటుంది? అది నిజమేనమ్మా. రాజీకి సంబంధమే దొరకలేదా? దానికంటే తక్కువ చదివాడు. చదువులు అందరికీ అబ్బుతాయట్రా, అమ్మాయి కళ్ళ ముందుంటుంది. ప్రశ్నలు తర్వాత కానీ, నువ్వు మీ ఆవిడ పట్నం వెళ్ళి బట్టలు ఎన్నిక చేయండి అని అట్నుండి వెళ్ళిపోయింది. గదిలోకి రాగానే నరహరి భార్య సుగుణ గుసగుసలాడింది. అంతా ఏదో గూడు పుఠానిలా ఉందండి. మీ నాన్న గంభీరంగా ఉన్నాడు. రాజశ్రీకి అసలు ఇష్టం లేనట్లుంది అంది. రాజీకి ఇష్టం లేదని నీకెలా తెలుసు? అడిగావా? అడిగితే చెప్తారా ఏంటి? మీ అమ్మ చాలా తెలివైన మనిషి, పనివారిని కూడా గుప్పెట్లో పెట్టుకుంది. నిన్న సాయంత్రం మేడ మీదకి వెళ్ళాను. అప్పుడే ముత్యాలు అందమైన పూలగుత్తి తీసుకుని వచ్చాడు. రాజశ్రీ దగ్గరకు వెళ్తుంటే గోడ చాటు చేసుకున్నాను. అది కాబోయే భర్త పంపాడని తెలియగానే నేలకేసి కొట్టింది. దాంట్లో నుండి జారిపడిన చీటీని నలిపివేసింది. మొదటే నేను చెబితే వినలేదు అమ్మాయి గారు అంటూ ముత్యాలు వెళ్ళిపోయాడు. రాజీ వెళ్ళాక ఆ చీటీని జాగ్రత్త చేశాను. చూడండి, పుస్తకంలో నుండి చీటీ తీసి ఇచ్చింది. ప్రియాతి ప్రియమైన శ్రీ, మీ అమ్మ తనంతట తాను వచ్చి ఇంత అమూల్యమైన వరం ప్రసాదిస్తుందని కలలో కూడా అనుకోలేదు. నా హృదయస్పందన ఎలా వివరించేది? ఆనాటి నా ప్రవర్తనకు క్షమించు. మీ ఇష్టమొచ్చిన శిక్ష విధించు. నీ రామ్. చిత్రంగా ఉందే. నరహరి చీటీని తిప్పి తిప్పి చూశాడు. అతనికేం అర్థం కాలేదు. మీరు ఇంటికి పెద్దవారు కదా, విషయం చెప్పొచ్చు కదా. నెమ్మదిగా రాజశ్రీని అడగనా? కుతూహలంగా అడిగింది సుగుణ. అడిగి చూడు, అది మాత్రం చెప్తుందా అన్నాడు నరహరి. దినమంతా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసిన ఒక్క విషయము రాబట్టలేకపోయింది సుగుణ. రాజశ్రీ నీరసంగా నవ్వటం తప్ప మరేం మాట్లాడలేదు. ఆమెకు అందరిపైన విముఖత జనించింది. తెచ్చిన దుస్తులను, నగలను కన్నెత్తి కూడా చూడలేదు. ఇంటివారితో మాట్లాడటమే తగ్గించింది. ఆ మార్పేమిటో కమలమ్మకు అర్థం కాలేదు. ప్రేమ అంటే ఆలోచన రాదు, పెళ్ళంటే వరుణి అర్హతలు, యోగ్యతలు గుర్తుకొస్తాయి నేటి నాగరికపు యువతులకు. అందుకే అమ్మాయి బాధపడుతోందని భావించింది. బయట గోపాలరాజు పని మరీ ఇరకాటంలో ఉంది. ఆశ్రిత జనులు, అభిమానులు అందరూ ప్రశ్నించేవారే. జవాబులు చెప్పలేకపోతున్నాడు. అందుకే ఎక్కువ ఇంటిలోనే గడుపుతున్నాడు.
బంధువుల బాధ నుండి కమలమ్మ కాపాడుతోంది. రాజశ్రీ స్నేహితురాంటకు ఉత్తరాలు రాయలేదు. వారికి పంపమని తల్లి ఇచ్చిన శుభలేఖలు చెత్తబుట్టలో పడవేసింది. ముత్తైదువులు చెప్పినట్లు వింటూ పెళ్లి కూతురైంది. కూతురి ప్రవర్తనకు కమలమ్మ సంతోషించింది. వధువింట్లో ఆడంబరాలకు అంతే లేదు. వరుడు ఒంటరిగా తన పూదోటలో ఉన్నాడు. కాలం ఎవరికోసం ఆగదు. వివాహపు గడియలు రానే వచ్చాయి. రామ్ కాళ్ళు కడుగుతుంటే గోపాలరాజు చెయ్యి వణికింది. వివాహం ముగిసింది. అంతా కన్యవైపు వారే. పెళ్లికొడుకు బంధువులు ఊరి జనమే. కాళ్ళు కడిగిన మరుక్షణం నుండే గోపాలరాజు హృదయంలో రామ్ పైనున్న విముఖత తొలగిపోయింది. బంధువులు వెళ్ళిపోయారు. ఆ రోజు శోభనపు ముహూర్తం నిశ్చయించారు. నూతన దంపతులు ఇరువురు ఆందోళనగానే ఉన్నారు. మేడపై అందంగా అలంకరించబడిన గదిలోకి దారి చూపారు రామ్కు. అతను వెళ్ళి పందిరి మంచం చివరన కూర్చున్నాడు. అరగంట గడిచాక వచ్చింది రాజశ్రీ. ఆమె సిగ్గుల పెళ్లి కూతురులా లేదు, అప్రకాళీదేవిలా ఉంది. బయట గుళ్ళెం వేశారు. ఆమె దుస్తులు నగలు ఆమెకు వింత అందాన్నిస్తున్నాయి. కానీ సమీపించడానికి సాహసం లేదు. అతి నెమ్మదిగా నడిచి ఆమెను సమీపించాడు రామ్. శ్రీ, అతని కంఠంలో అనురాగం తొణికెసలాడింది. చురుక్కున వెనుదిరిగి చూసింది. నా పేరు శ్రీ కాదు, కుమారి రాజశ్రీ. ఆ సంగతి గుర్తుంచుకో అన్నది దురుసుగా. అతను నవ్వాడు. ఇప్పుడు కుమారివి కాదు, శ్రీమతి రాజశ్రీవి. ఆ సంగతి మర్చిపోతే ఎలా? ఆమె భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకోబోయాడు. నిప్పులు తొక్కినట్లు దూరంగా ఉరికింది. ఇంకా ఏం మిగిలింది నాలో? మా నాన్న మీద కక్ష చేత నన్ను నాశనం చేశావు. నా జీవితం నలిపేశావు. కసి తీరలేదా? కక్ష చల్లారలేదా? ఆమె దమ్ము తీస్తూ అడిగింది. 15 రోజుల నుండి అణచిపెట్టిన ఆవేదన, మౌనం అశ్రు రూపంలో వెలువడసాగాయి. రాజశ్రీ, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకెవరి మీద కసి కక్ష లేవు. కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలు ఉండేవి. అవి అంత ఎన్నదగినవి కూడా కావు. కాలంతో పాటు నిరంకుశత్వ భావాలు మారాలని నేను, ఈ సామాన్యుడైన పిల్లవాడు సలహాలు చెప్తాడా అని వెనుకటి దర్పంతో మీ నాన్న ఒకరినొకరము ఖండించేవారం. అంతకంటే మరేం లేదు. నువ్వు నన్ను కవ్వించి రెచ్చగొట్టి నా పురుషత్వాన్ని సవాలు చేశావు. ఒక్క మాట క్షమించండి అంటే అంత చక్కబడేది. నీ తొందరపాటును ఇతరుల మీద రుద్దకు. ఆమె కన్నీరు గోటితో మీటాడు. అతని చేతిని విదిలించింది. అవి చాలా దుర్బలమైన క్షణాలు. నేను పశువులా ప్రవర్తించాను. దానికి ప్రతిగా నువ్వేం కోరినా చేయటానికి సిద్ధమే. మందహాసం చేస్తూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వదలండి చెయ్యి. ప్రతిగా ఏది కోరినా ఇస్తారా? అయితే ఇంత విషయం ఇవ్వండి, క్షణంలో ప్రాణం పోయేది అని తన రెండు చేతుల్లో ముఖం కప్పుకుని ఏడవసాగింది. ఆమె చేతులు తొలగించి తన ధోవతి కొసతో ఆమె ముఖం వత్తాడు. రాజా, విషం త్రాగాల్సిన తరుణం కాదు. నేటి నుండి మనిద్దరం జీవితంలో అమృతధారలు వర్షిస్తాయి. ఆనందమైన జీవితం గడుపుదాం. నా పొరపాటును మన్నించు. వీల్లేదు వీల్లేదు. ఆనందం అంతరించిపోయింది. అమృతధారలు కురవాల్సిన నా జీవితంలో విషం కురిపించావు. నేను కోరింది ఈ జీవితం కాదు, నీలాంటి పురుషుడిని కానే కాదు, గట్టిగా అరిచింది. రాజశ్రీ, ఏమిటి ఆవేశంలో మంచి చెడు మర్చిపోతున్నావు? నీ కేకలు బయటకు వినిపిస్తే అందరూ ఏమనుకుంటారు? ఆ సంగతి ఆలోచించవే అన్నాడు. ఈసారి కొంచెం కోపం వచ్చింది. ఎవరేమనుకున్నా నాకు భయం లేదు. నాకెవరూ లేరు. అంతా వారి వారి స్వార్థం చూసుకునేవారే. నేను ఏమనుకున్నానో, నా మనసేమిటో వారు ఆలోచించారా? నన్ను పశువుని చేసి బలిపీఠం ఎక్కించారు. నేను ఎవరికీ భయపడను. నవ్వని ఏడవని ఏమన్నా కాని అని అరిచింది. రాజశ్రీ, ఆవేశం తగ్గించి ఆలోచించు. ఇప్పుడేమన్నా లాభం లేదు. సమయం మించిపోయింది. ఇద్దరము దాంపత్య జీవితానికి బంధితులమయ్యాము. దానిని ఎవరూ కాదనలేరు. ముందే జాగ్రత్త పడాల్సింది. మీ వారితో నీ అభిప్రాయం చెప్పాల్సింది. అవును, చెప్పాల్సిందే. నా అభిప్రాయం ఎవరడిగారు? వారు చూసిందే నిజమని తలచారు. మా వారుట ఎవరూ లేరు నాకు. నేను ఒంటరిదాన్ని. రాజశ్రీ, ఎందుకు అలా అనవసరంగా బాధపడతావు? ఆమెను చూస్తే రామ్కు విపరీతమైన జాలేసింది. బలవంతంగా తీసుకువచ్చి
మంచంపై కూర్చోబెట్టాడు. మంచికో చెడుకో ఇద్దరం భార్యాభర్తలమయ్యాం, విధి ప్రేరేపితం అన్నట్లుంది. ఇలాంటి చిన్న పొరపాట్లు ఎందరో చేస్తారు, కానీ అందరూ ఇలా పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకోరు. మనం అదృష్టవంతులం. రాజశ్రీ చురుకుగా చూసింది. ఆ చూపులో ఎన్నో భావాలు స్పష్టమవుతున్నాయి. మీరు అదృష్టవంతులు, అడిగినవిచ్చే మామగారు లభించారు, అతిగా గౌరవించే అత్తగారు దొరికారు. మరి నాకేముంది? నా స్నేహితురాళ్ల ముందు ఎలా తలెత్తుకు తిరగాలి? నేను ఇలాంటి జీవితం ఆశించలేదు, నిజంగా కలలో కూడా ఆశించలేదు. నా భర్త మన్మధుడు, నా ఇల్లు దేవేంద్ర భవనం అని ఊహించాను. కారులో షికారులు, నౌకర్లు, అందరిలో మిన్నగా బ్రతకాలని ఆశించాను. చిన్న పొరపాటు వల్ల అధోగతి పాలయ్యాను. నేనే ఒక ఇంటికి పాచిపనికి పోవాలేమో ముందు ముందు అన్నది వెక్కుతూ. ఇప్పటి వరకు నా అంత అదృష్టవంతుడు లేడని భావించాను, కానీ భ్రమ అని తేల్చేశావు. అతను అసహనంగా గదిలో పచారులు మొదలుపెట్టాడు. ఏ భర్త భార్య చేత ఇంతలా నిందింపబడలేదనుకుంటాను. కానీ ఒక్క విషయం చెప్తాను రాజశ్రీ, డబ్బు హోదాతోనే సుఖపడజాలవు. మనిషికి మంచితనం, మనసు, మమకారం, మర్యాద, మన్నన ఇవన్నీ ఉండాలి. ఏ పురుషుడు తనకంటే అధిక పౌరుషం గల స్త్రీని కోరడు. స్త్రీ శాంతమూర్తి, సహనమూర్తి అయిన నాడే ఆ ఇల్లు స్వర్గం కాగలదు. ఎలాంటి మన్మధుడిని, నలకూబరుడిని వివాహమాడినా నువ్వు సుఖపడజాలవు. నీకు అహంకారం, ఆవేశం ఎక్కువ. ఏ పురుషుడు నిన్ను భరించలేడు. ఏమన్నావు? కోడెత్రాచులా లేచింది రాజశ్రీ. నిజమే చెప్పాను. అందముందని అహంకారం అలవర్చుకున్నావు, డబ్బుందని గర్వం అరువు తెచ్చుకున్నావు, చదువుకున్నానని సంస్కారానికి దూరం అవుతున్నావు. నన్ను రెచ్చగొట్టద్దు, నాకు కోపం వస్తే మనిషిని కాను, హూంకరించింది రాజశ్రీ. ఇప్పుడు మనిషిలా మాట్లాడుతున్నావా ఏంటి? కోపం నీకు పెట్టని ఆభరణం అన్న సంగతి నాకు తెలుసు. ఏం తెలీదు, ఒంటరిగా ఉన్న అబలనని అత్యాచారం చేయటం తెలుసు. ఆ రోజు నాకేమైందో, పరిసరాల ప్రభావమో, నీకు లొంగిపోయాను. ఎప్పటికీ అలా సాగుతుందని భ్రమపడకు, పిడికిళ్ళు బిగించింది. అందమైన ఆమె ముఖం అరుణిమ దాల్చింది. ఆ అహంకారమే తగదంటాను, దానివలనే ఇప్పుడు బాధపడుతున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ అహంకారం తగ్గించుకో అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. అదెన్నటికీ జరగదు, అబలలా నీకు లొంగిపోతానని భ్రమపడకు అని హూంకరించింది. అబల అబలే, అహంకారంతో అధికంగా మాట్లాడకు. ప్రకృతి సిద్ధంగా పురుషుడు బలవంతుడు, ఆ సంగతి మర్చిపోకు. నిన్ను లొంగతీయటం గొప్ప పనేం కాదు, తెలిసిందా? నీ కోతలు తెలిసాయి. నన్ను లొంగతీయటం నీ తరం కాదు, అసంభవం. నీ జీవితం నరకప్రాయం చేసి ఆనందిస్తాను. నన్ను ముట్టుకుంటే నీ పాలిట మృత్యువునై చంపేస్తాను. ఆమె మాట పూర్తికాక మునిపే రామ్ ఆమెను తన కౌగిలిలో బంధించాడు. ఎటూ కదలటానికి వీలు లేకుండా పట్టుకున్నాడు. గర్వంగా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. గింజుకోవాలని చూసింది. అసాధ్యమైంది. కాయకష్టం చేసి కరుకుదేలిన అతని కండరాల ముందు ఆమె ఓడిపోయింది. కంపించే ఆమె అధరాలను చుంబించాడు. బీరాలు పలికిన పడతి అసహాయంగా కన్నీరు కారుస్తూ అతని వెంక చూసింది. పందానికి పడతిని బంధించిన అబలగా చూసే ఆమె కన్నులను చూసి కరిగిపోయాడు. తనెందుకింత పశువుగా మారిపోయానా అని బాధపడుతూ ఆమెను వదిలాడు. రాజశ్రీ, నీకిష్టం లేనిదే నిన్ను తాకటం ఇష్టం లేదు, కానీ నీ అహంకారం తగ్గాలని, మరే పురుషుని ముందు ఇలా ప్రవర్తించి ప్రమాదానికి లోను కావద్దని నిన్ను హెచ్చరించడానికే బంధించాను. పిచ్చి పిచ్చి ప్రేమ పుస్తకాలు చదివి స్త్రీ బలాన్ని గొప్పగా ఊహించుకున్న నీకు ఇప్పటికైనా తెలివి వస్తే సంతోషిస్తాను. ఆమె మాట్లాడలేదు. ఆమె ఓటమి ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. నెమ్మదిగా సేయ చేరి దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. మనిషి విచిత్ర స్వభావుడు. లొంగనంత వరకు లొంగ తీయాలని ప్రయత్నిస్తాడు, లొంగగానే జాలి తలుస్తాడు. అలా జాలి దయాలేని నాడు మానవుడు కాదు, దానవుడు. రామ్ కొన్ని నిమిషాలు ఆమె కేసి చూశాడు. తరువాత గదంతా కలే చూశాడు. ఆమె పడుకున్న మంచం ఖరీదు చేయలేవు తనకున్న వస్తు సముదాయమంతా. ఒకేసారి తను జీవించే తరగతికి ఎలా దిగజారుతుంది? అదీ కాక ఆమె మనసు ఇంకా వికసించలేదు. ఊహాలోకంలో జీవించే వయసు. ఏ జన్మలో చేసిన అకార్యముల ఫలితమో,
ఈ జన్మలో తనకు బంధువులు తల్లిదండ్రులు లేరు. ఆమెను బాధపెట్టి ఇంకా పాపం మూట కట్టుకోవడం తగదు. కలకంటి కంట కన్నీరులికిన అనే సామెత ఉండనే ఉంది. తనను తాను ఎన్నో విధాలుగా సంస్కరించుకున్నాడు. ముఖాన పట్టిన చెమట తుడుచుకున్నాడు. గదిలో పెట్టిన పండ్ల వంక పలహారాల వంక చూసి ఓ జీవం లేని నవ్వు నవ్వుకున్నాడు. నెమ్మదిగా బల్ల దగ్గరకు నడిచాడు. గ్లాస్ నిండుగా చల్లని నీరు వంపుకొని తాగాడు. మంచం వైపు వెళ్ళాడు. అతి నెమ్మదిగా ఆమె వైపు నిమిరాడు. రాజశ్రీ, ఏడుస్తూ కూర్చుంటే జీవితం చక్కబడుతుందా? నీవు ఆశించిన లక్షణాలు నాలో ఒక్కటి లేవు. అంగీకరిస్తున్నాను, సమయం మించిపోయింది. మీ అమ్మగారు స్వయంగా వచ్చి అడిగితే నీకు ఇష్టమేనని భావించాను. వారి బలవంతం వలన వివాహం జరిగిందని ఏమాత్రం తెలియదు. నువ్వైనా నీ ఇష్టం వెల్లడించాల్సింది. నన్ను మోగదాన్ని చేశారు, నా మాట ఎవరు విన్నారు? ఈ వివాహం నీకు అంగీకారం కాదని ఒక్క మాట చెప్పి పంపినా నేను ఎంత కష్టమైనా సరే ఆపేవాణ్ణి. నీకెలా ఇష్టమైతే అలా నడుచుకుంటాను. నా ఇంటికి వచ్చి బీదరికం అనుభవించమని నిన్ను శాసించను అన్నాడు. కన్నీటితో అతని వంక చూసింది. అతని ముఖం ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. ఇందాకటి పట్టుదల క్రౌర్యం అస్సలు లేవు. నాకు చచ్చిపోవాలని ఉంది అన్నది హఠాత్తుగా. అతను చిన్నగా నవ్వాడు. ఆమె జడను అటూ ఇటూ తిప్పుతూ మందస్వరాన మృదువుగా నచ్చచెప్పాడు. చచ్చిపోవడం తేలికే, కానీ దానికి తగిన తెగింపు ధైర్యం కావాలి. బీద భర్త దొరికాడని బాధపడే నువ్వు చావుకి తెగించగలవా? పిచ్చి అమ్మాయివి, జీవితం అతి విలువైంది. పిచ్చి ఆలోచన మాని ఏం చెయ్యాలో శాంతంగా ఆలోచించు. నీ అభీష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. ఇప్పుడు హాయిగా నిద్రపో. ఆవేశం చల్లారాక ఆలోచించు. ఆవేశంలోని ఆలోచనలు అనర్థాలకు దారితీస్తాయి. రాజశ్రీ ఏమో చెప్పబోయింది. ఇప్పుడేం చెప్పొద్దు, ఎంతోమంది బయట ఉండి ఉంటారు. ఇప్పటికే మన సంభాషణ విని ఎన్ని కట్టుకథలు కల్పిస్తారో. పడుకో. అతను వెళ్ళి పాలగ్లాసు తెచ్చి ఆమెకిచ్చాడు. నాకేం వద్దు అంది, గ్లాసును కింద పెడుతూ. అతను మరలా తెచ్చి నోటి దగ్గర పెడుతూ, బుద్ధిమంతులెవరు ఆహారం మీద అలకసాగించరు. రేపు అందరూ అనుమానంగా చూస్తారు. వాదించి అలసిపోయావు, తీసుకో. భయం లేదు రాజశ్రీ, నీ గది నీ వస్తువులు, అంత భయపడాల్సిన పని లేదు. పూర్తిగా మంచంలోకి జరుగు. ఆమె విననట్టే ఊరుకుంది. అతను నవ్వుతూ ఎత్తి ఆమెను మంచం మధ్యగా పడుకోబెట్టాడు. తలవైపు ఉన్న కిటికీ తీసి తెరలు సర్దాడు. లైట్ లార్పి 0 వాల్ట్ బల్బ్ వెలిగించాడు. మస్క వెలుతురులో అతని ఆకారం చిత్రకారుడు గీసిన బొమ్మలా కనిపించింది. దక్షిణం వైపు కిటికీ వద్ద ఉన్న పడక కుర్చీలో వాలాడు. ఇరువురు నిద్రలేక బాధపడసాగారు. రామ్కు ఆమె గురించి భయం కూడా పట్టుకుంది. స్త్రీలు తెగింపు కలవారు. ఏ క్షణంలోనైనా అఘాయిత్యం చేయొచ్చు. కునికిపాట్లు పడుతూ మేల్కొన్నాడు. అర్ధరాత్రి కొన్ని క్షణాలు నిద్రపోయాడు. వెంటనే మేల్కొన్నాడు. త్వరగా మంచం వైపుకు చూశాడు. అలసి నిద్రపోయింది. చెంపలపై కన్నీటి చారులు అసహ్యంగా కనిపించాయి. రుమాలుతో తుడిచాడు. ఆమె 2వ వైపు తిరిగింది. తొలగిపోయిన పమిట అతని నిగ్రహాన్ని సవాలు చేయసాగింది. నెమ్మదిగా వంగి ఆమె బుగ్గలు చుమ్మించి దూరంగా వెళ్ళిపోయాడు. పాదాలు కంపించసాగాయి. అలాగే చూస్తూ నిల్చున్నాడు. దీర్ఘంగా నిట్టూర్చి పడక కుర్చీని ఆశ్రయించాడు. 6 గంటలకు మెలకువ వచ్చింది. రాజశ్రీ ఇంకా నిద్రపోతోంది. అతను ఒళ్ళు విరుచుకు లేచాడు. తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. మేడమెట్లు దిగుతుంటే కమలమ్మ ఎదురు వచ్చింది. రాజశ్రీ ఏది అన్నట్లు చూసింది. నిద్రపోతోందండి అన్నాడు. పిచ్చిపిల్ల, ఎలా నిర్వహిస్తుందో, 7 దాటితే కానీ లేవదు అన్నది. ఆమె ముఖంలో ప్రశాంతత కనిపిస్తోంది. అతను మేడ దిగి వచ్చి హాల్లో కూర్చున్నాడు. తాము గొప్పవారైనా తమ చెల్లెలి భర్త అని భావమరుదులు మర్యాదకు లోపం రానియలేదు. అబ్బాయి అబ్బాయి అంటూ గోపాలరాజు ప్రేమగానే పిలిచాడు. అందరూ పలహారానికి కూర్చున్నాక రాజశ్రీ కనిపించలేదు. అమ్మా, చెల్లాయి ఏదే? నరహరి అడిగాడు. దాని నిద్ర తీరలేదురా, పలహారం వద్దన్నది. పైన పడుకుంది, కమలమ్మ చెప్పింది. పలహారం చేసి పడుకోమనలేకపోయావు? గోపాలరాజు అడిగాడు. చెబితే వింటుందా? అది మీ కూతురేనాయ్, పడుకోనియండి. మన ఇంట్లో ఉన్నంతసేపే కదా. ఆమె కంఠం భారంగా వినిపించింది. అందరూ నవ్వుతూ
హాస్యాలు కూడా స్వాహా చేస్తూ పలహారం చేయసాగారు. అబ్బాయి, వ్యవసాయం మన పాలేర్లు చూసుకుంటారు, చదువుకోవాలని ఉంటే చదువుకో, పట్నంలో ఇల్లుంది, ఇరువురు ఉండొచ్చు, గోపాలరాజు ప్రస్తావించాడు. అవునోయ్ రామ్, పిల్లాపీచు బాదరబందీ అయ్యే వరకు హాయిగా చదువుకోరాదు. ఎందుకో నా తోట విడిచి ఎక్కడికి పోవాలని లేదు, చదివినా ఉద్యోగం చేయాలని లేదు. పియూసీ ప్రైవేట్గా కట్టాను, ఏమవుతుందో, పాస్ అయితే బీఏ కూడా చదవాలని ఉంది. అరే చెప్పలేదేమోయ్, చాలా సంతోషం. నువ్వు పాస్ కాకుంటే ఎవరవుతారు? ఎక్కడున్నావే కమల, విన్నావా ఈ సంగతి? వేడి ఇడ్లీలతో వచ్చింది కమలమ్మ, భర్తలోని మార్పుకు సంతోషించింది. వింటున్నాను, కూతురు కంటే తక్కువ చదివాడని బాధలేదు కదా, నవ్విందామె. అమ్మాయికైతే చదవాలనే ఉందోయ్, నాకు తన చదువు ఆపటం ఇష్టం లేదు. తమకిష్టమైతే, మీరందరూ ఇష్టపడితే నాకేం అభ్యంతరం లేదండి, తన ఆమోదం తెలిపాడు రామ్. మిమ్మల్ని విడిచి ఒంటరిగా ఉంటుందా మరదలమ్మ? సుగుణ అడిగింది. ఆమెకు ఎన్నో అనుమానాలున్నాయి, వాటిని నివృత్తి చేసుకోవాలని ఉంది. పరోక్షంగా ప్రయత్నించసాగింది. పట్నం ఏమంత దూరం అండి, వారం వారం రావచ్చు కదా అన్నాడు, ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా. కట్నం వద్దన్నావు, మీ మామగారు కారు కొనిస్తారు, రోజూ వెళ్ళి రండి, ఈ ముచ్చట కాదనకు బాబు. ఇదెక్కడ అన్యాయం అమ్మా, కొడుకులం, కొరివి పెట్టేవారం, మమ్మల్ని కారు కొనుక్కోమని అన్నావా? ఆఖరి కొడుకు ప్రసాద్ అడిగాడు. చెల్లాయికి ఒక కారే ఇస్తున్నాం, ఉన్నదంతా మీరే కదరా, ఇప్పుడే ఇంత అసూయాపరులైతే రేపు మా వెనుక దాన్ని ఏం చూస్తారు? అమ్మా, మమ్మల్నే రామ్ చూడాలి, అతను ఊర్లో ఉంటాడు, మేము ఎక్కడుంటామో, నరహరి నవ్వుతూ రామ్ వంక చూశాడు.